ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు విడతలుగా మొదటి విడతలు అన్నవరం పిఠాపురం కాకినాడ ముమ్మిడివరం అమలాపురం నర్సాపురం భీమవరం ప్రాంతాల్లో తన పర్యటన చేశారు తర్వాత ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు ఇక్కడ పర్యటన బహుశా తాడేపల్లిగూడెం అయిపోయింది అనుకున్నాను తణుకు పర్యటన జరగబోతా ఉంది దీనికి వారాహి విజయ యాత్ర అని పేరు పెట్టారు విజయం సంగతి పక్కన పెడితే వారాహి యాత్ర అని పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని వాహనంగా చేసుకుని వెళ్తున్నటువంటి యాత్ర కాబట్టి ఇది వారాహి యాత్ర అన్నారు దాని మీద నేను చాలా సందర్భాల్లో కామెంట్ చేశాను వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం ధర్మం కాదని కూడా చెప్పాను పైగా వాహనంగా పెట్టుకుని ఏదైనా భగవంతులాగా ఏదైనా మంచి మాటలు మాట్లాడుతున్నాడంటే అది కాదు వారాహి ఎక్కి అన్ని అసత్యాలు దూషణలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఎప్పుడైతే వారాహి మీద ఎక్కి ఆయన దూషణ భూషణలు చేస్తాడో కక్షలు కార్పణ్యాలతో మాట్లాడతాడో ఎప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతాడో అప్పుడు ఆ వారాహి అనే అమ్మవారు వరాహం అయిపోతుంది పంది అయిపోతుంది కాబట్టి నువ్వు వరాహి యాత్ర కాదు చేస్తుంది వారాహ యాత్ర చేస్తున్నావు అనే విషయాన్ని ఆయన గమనించాలని కూడా చెప్పాం ఈ యాత్రలో కొద్దిగా స్పెషల్ ఉంది ఎందుకంటే చాలా ఎక్కువసార్లు ఆవేశపడిపోతున్నాడు చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆవేశం రాదా అంటే చాలాసార్లు వచ్చింది ఆవేశం ఆయనకి మీకు గుర్తుందా అప్పుడు అదేంటి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని విడిపెట్టాడు అప్పుడు కూడా తుపాకీ కొడి ధరించి తీసుకువెళ్ళి తుపాకీని హ్యాండ్ ఓవర్ చేశాడు అప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి సీన్ ఒకటి ఇచ్చాడు ఏంటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేను పెడుతున్నాను ఇది కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా అని కోటి రూపాయలు రాసి ఇచ్చాడు ఈయన రాయలా అప్పుడు రాసింది ఎవరు ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది ఆయన భార్య ఆమె పేరేంటి మీకు గుర్తుందా రేణు దేశాయ్ గారు రాశారు ఆ రోజున రాసి కోటి రూపాయలు ఇచ్చారు ఆ కోటి రూపాయలు ఏమైపోయిందో తెలియదు ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైపోయిందో తెలియదు ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోయి ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది జనసేన రూపంలో ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడటం ఎలా ఈ రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడు ఊగిపోతుంటారు అప్పుడప్పుడు సాగిపోతుంటారు అప్పుడప్పుడు ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తుంటారు అయ్యగారు మీకు ఆవేశం అంటే ఇంకోటి గుర్తుందా మీకు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో వీరు యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నారు యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి హైదరాబాద్లో బహుశా పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఎక్కడో అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారి మీద ఊగిపోయారు రాజశేఖర రెడ్డి గారి పంచెలు ఉడదీసి కొడతా అన్నాడు గుర్తుందా మీకు దానికి ఈయన అనుభవించలా పాపం ఆ చిరంజీవి గారు అనుభవించాడు ఆ దెబ్బకి ఇంకా రెండు మూడు సీట్లు వచ్చాయి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలి ఆవేశాన్ని ప్రదర్శించి పిచ్చి వాగుడు వాగాడో ఆ రోజునే ప్రజలు నిర్ణయించుకున్నారు ఇతను రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు ఇతను ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవడికి తెలియదు అంతసేపే ఆవేశం వస్తుంది అంతసేపే మళ్ళా ఆవేశం తగ్గుతుంది అప్పుడే ఊగిపోతాడు అప్పుడే సాగిపోతాడు ఇది ఒక చిత్ర విచిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి